వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఆయచితం శ్రీధర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక పథకాల రద్దు పైన రణం చేయాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా కుట్ర పండుతుంది కాబట్టి ఆ కుట్రల్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి. ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ఆ లబ్ధిదారుల పక్షాన ఇంకా డైరెక్ట్గా రణం చేస్తూ రంగంలోకి దిగాల్సిందే అంటూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు టెలికాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ అండ్ హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. రైట్ శ్రీధర్ గారు, పథకాల రద్దు పైన రణం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమైంది. పథకాల రద్దు దిశగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రభుత్వంగా ఎందుకు ముందుకెళ్తుంది? ఒకవేళ పథకాల ప్లేస్లో ఇంకో పథకాలు తీసుకొస్తే ఆ పథకాలు నిజంగా ఎట్లా గ్రౌండ్ అవుతాయి? ఆ గ్రౌండ్ అవ్వడానికి ఎటువంటి క్రైటీరియా ఉంది? దీంట్లో రకరకాల కన్ఫ్యూజన్స్, గందరగోళాలు అనేవి చాలామంది జనం నుంచి మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం, బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తీసుకున్నటువంటి ఒక రణం చేయాలన్నటువంటి నిర్ణయం ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇందులో సూక్ష్మంగా ఆలోచిస్తే రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు. ఎన్నికల్లో రాజకీయాలు ముందుకు తెచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తారు, గెలుస్తుంది, గెలిచిన వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. కానీ పథకాలు ప్రభుత్వానికి సంబంధించినవి, రాజకీయాలకు సంబంధించినవి కాదు. ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం అది, ఆ పథకం లబ్ధిదారులకు చేరుతుంది, విజయవంతమైంది. అయినప్పుడు ప్రభుత్వం బాధ్యతగా అదే పథకాన్ని కొనసాగించాలి. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి దీన్ని రద్దు చేయాలని ఒక కుట్ర ఏదైనా ప్రభుత్వం చేస్తే అది తప్పనిసరిగా రాజకీయ కోణంలో ప్రజలకు హాని కలిగించేది అవుతుంది తప్ప అది ఒక ప్రభుత్వం చేపట్టే చర్యగా ఉండదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది. మనం చూసాం దేశవ్యాప్తంగా కూడా ఇక్కడి పథకాలు అనుసరించిన రాష్ట్రాలు ఉన్నాయి. చివరికి ఇవాళ మనం పత్రికల్లో చూస్తున్నాం అల్పాహార పథకం స్కూళ్ళకి, ఉదాహరణకు చెప్తున్నాం, అది కేంద్రమే చేపట్టే ప్రయత్నం చేస్తుంది దేశవ్యాప్తంగా. అంటే ఇక్కడ మంచి పథకాలు, రాజకీయాలు ఏమైనా ప్రభుత్వం ఏదైనా పథకం మంచిది కాబట్టి ఆ పథకాన్ని ఇతర రాష్ట్రాలు స్వీకరించినాయి. ఉదాహరణ కళ్యాణ లక్ష్మీ షాదీంబాబు లాంటివి కావచ్చు, రైతు బంధు తెలంగాణ ఇచ్చిన తర్వాత మళ్ళీ కేంద్రం చేపట్టారు. అది తప్పులేదు కూడా, ఎందుకంటే ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పటికీ కూడా పథకం మంచిదైనప్పుడు ఉదాత్తంగా దాన్ని ప్రజలకు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపించింది అనిపిస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా ఆహార పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. అవును, బ్రహ్మాండంగా కొనసాగుతుంది. నియోజకవర్గానికి ఒకటిగా ప్రారంభించి ప్రయోగాత్మకంగా తర్వాత విస్తరిస్తూ మండలానికి ఒకటిగా చేసి అన్ని స్కూళ్ళకు విస్తరించి వాళ్ళు నడుపుతోంది. ఆ పథకం మంచిదే, పిల్లలకి ఇంత పొద్దున ఇంత అంటే పేద పిల్లలు కదా స్కూళ్ళకు వచ్చేది. అక్కడ ఒక చాలా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే కూలీనాలకు వెళ్ళే తల్లిదండ్రులు పొద్దున్నే వెళ్ళిపోతారు. చాలామంది పిల్లలు ఉపాహారం లేకుండానే, టిఫిన్ చేయకుండానే స్కూళ్ళకు వస్తారు. అది అధ్యయనం చేసిన తర్వాత ఆ కష్టం కూడా పేద ఇంటికి ఎందుకు కలిగించాలి అని చెప్పి ప్రవేశపెట్టారు. అది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కదా, అక్కడ పార్టీలు, ప్రత్యర్థులు, గొడవలు, కొట్లాటలు, విభేదాలకు ఆస్కారం లేదు కదా, దాన్ని కొనసాగించవచ్చు. అట్లాగే ఏ పథకమైనా సరే కొనసాగించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. ప్రభుత్వానికి అప్పుడే మంచి పేరు వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండే పనులు చేస్తుంది, ఇంకో 2 రోజులు అయితే 4 రోజులు అవుతుంది, రేపటికే బహుశా 7th. ఈ 4 రోజుల్లో కేవలం గత ప్రభుత్వాన్ని దూషించడం, గత ప్రభుత్వం పైన కమిషన్లు వేస్తామని బెదిరించడం ఇవే తప్ప ఇదిగో ఈ పథకాన్ని మేము ప్రవేశపెట్టాం నడిపిస్తున్నామని చెప్పడానికి ఏం లేదు. అందులో ప్రధానమైనవి ఏంటంటే వాళ్ళంతా ఏవో రకరకాలుగా ఇచ్చారు, హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో చెప్పారు, చేశారు, అవేవి జరగట్లేదు. ఉదాహరణకు రైతు బంధు, మరి రైతు బంధు ఉంచుతారా రద్దు చేస్తారా తెలియని పరిస్థితి. ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి గారు కానీ వారి నాయకులు కానీ 9వ తేదీన సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా మేము రైతు బంధు అందరికి వేస్తాం, ఇంకా హెచ్చించి వేస్తాం, మీరంతా రెడీగా ఉండండి ఒక మాట చెప్పారు. అట్లాగే రుణమాఫీ అది చెప్పారు. ఈ రెండు అంటే ప్రధానంగా వ్యవసాయదారులకు అవసరమైన ఈ రెండు అంశాల్లో ప్రభుత్వం ఇప్పటికి కూడా మీనమేషాలు ఎక్కిస్తుంది తప్ప విధి విధానాలు ఖరారు చేయలేదు. ఈరోజు కూడా రైతు బంధు ఖాతాల్లో డబ్బులు పడలేదు. కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం
చేపట్టిన సంక్షేమ పథకాలు రెండు రైతు బంధుకి రుణమాఫీకి వాళ్ళు ఏమి 100 డేస్ అని చెప్పలేదు, డైరెక్ట్ గా డిసెంబర్ 9 రోజే అని చెప్పారు, తేదీ ఇచ్చారు కదా, డేట్ డేట్ ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఇప్పటికీ అడుగుతున్నారు. అయితే ఏంటంటే పైగా దబాయం ఏంటంటే నెలవుతున్నా ఇంకా రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ చేపట్టకపోవడం వల్ల తర్వాత వడ్లకు ధర హెచ్చించి ఇవ్వడం కానీ బోనస్ ఇవ్వడం కానీ ఇవన్నీ వాళ్ళు ప్రకటించినాయి. మన నెల దాటుతున్నా ఇప్పటికీ జరగకపోతే మరి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్షం దబాయిస్తున్నారు, మేము వచ్చింది మొన్నే కదా అప్పుడే ఎట్లా అని అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రచారంలో ఇంకా మిగతా కాంగ్రెస్ నాయకులను కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వీళ్ళంతా 9వ తేదీ అని బీఆర్ఎస్ పార్టీ నిర్దేశించలేదు కదా ఎన్నికల సమయంలో. ఆ తేదీ నిర్దేశించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి ప్రకటించినప్పుడు ఇవ్వకపోతే మరి 100 రోజుల దాకా ఇంకా 7 దాకా 2 దాకా ప్రతిపక్షాలు ఆగవు కదా, అందులో ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆగదు కదా. అందుకే ఇవాళ నిలదీస్తున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు. ఈరోజుకి కూడా నాకు 2 ఎకరాలుంది, నాకు 2 ఎకరాలుంది, ఇప్పటికీ రైతు బంధు లేదు. ఓకే, మరి విధి విధానాలైనా ఏర్పాటు చేయాలి, రద్దు చేస్తున్నామని ప్రకటించాలి, ఏదో ఒకటి చేయాలి. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు ధరణి విషయంలో కూడా అది కోర్టే చెప్పింది గవర్నమెంట్. మీరేం చేస్తారో చెప్పండి తొందరగా, ఉంచుతారా తీసేస్తారా? ఎందుకంటే స్పష్టంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. గతంలో చేపట్టిన కేసీఆర్ గారు ప్రభుత్వ ప్రత్యేక పథకాలు సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని చెప్పండి, పారదర్శకంగా ఉండాలి పరిపాలన. అది చెప్పకుండా ఇది చెప్పకుండా మీనమేషాలు ఎక్కిస్తూ లబ్ధిదారులంతా ఎప్పుడా ఎప్పుడా ఎదురుచూసే ఒక పరిస్థితి ఉంది చూడండి, అది చాలా దారుణం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు కొనసాగించాలి, ఇంకా వీలైతే కొత్తవి ప్రవేశపెట్టాలి, సంతోషిస్తాం. అంతే తప్ప ఉండవి రద్దు చేసే కార్యక్రమం చేపట్టడం అనేది అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఆ పార్టీకి. ఏదైతే ఆ పార్టీ నాయకులు చెప్పారో దానికి భిన్నంగానే ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నట్టు మనం అర్థం చేస్తాం. అంటే రైతు భరోసాకు సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించుకోలేదు కాబట్టి యాజ్ ఇట్స్గా గత ప్రభుత్వం రైతు బంధు ఏ విధంగా కొనసాగిస్తుందో దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సో దాన్ని కూడా సమర్థవంతంగా ఎందుకు గ్రౌండ్ చేయలేకపోతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వం ఎలక్షన్స్ కంటే ముందు 7,000 చిల్లర కోట్లు అవన్నీ రైతు బంధు కోసం ఉన్నాయి కదా, మరి ఆ డబ్బులు ఏమైనాయి, యాజ్ ఇట్స్గా అవే ఎందుకు పంపిణీ చేయట్లేరు అనే ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సమయంలో ఎలక్షన్ షెడ్యూల్ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా యథావిధిగా రైతు బంధు అందరికీ అందాలన్న ఉద్దేశంతో గత కేసీఆర్ గారి ప్రభుత్వం నిధులన్నీ సిద్ధం చేసి పెట్టింది. కానీ వీళ్ళంతా కోర్టు వేరు, రకరకాల లిటికేషన్లు ఫిర్యాదులు ఇవన్నీ చేసి ఆఖరికి దాన్ని ఆపేశారు. సరే ఆపేశారు అనుకుందాం, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటించాల్సిందే. మరి ఎలక్షన్ షెడ్యూల్ ఎత్తేసిన తెల్లారి వేయాలి కదా, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది 6వ తేదీ నుంచి మీ ఇష్టం వేసేసుకోండి, అప్పటికి రిజల్ట్ వచ్చేస్తుంది, అంత అయిపోతుంది. మరి 6 పోయింది, మళ్ళీ 6 వచ్చింది, వాళ్ళకి 4 రోజులైన రైతు బంధు ఇప్పటికీ లేదు. అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఏం జరుగుతుంది, ఆ నిధులు ఏమైనాయి? ప్రధానంగా ఏవైతే రైతు బంధు కోసం గత ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందో ఆ సిద్ధంగా ఉంచిన నిధులు ఏమయ్యాయో వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దాటవేత ధోరణి, బురద తల్లి రకరకాల ప్రయోగాలు చేసి అప్లికేషన్లు తీసుకోవడం కావచ్చు, ఇంకేమో కావచ్చు, కాలయాపన చేసి లోక్సభ ఎన్నికల దాకా ఈ కాలయాపన ఎత్తుగడ పాటించే ఉద్దేశంతో రేవంత్ గారి ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్, ఓకే. ఇప్పటికైనా వెంటనే గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో వాటిని అమలు చేయండి, కావాలంటే మీరు కొత్తగా ప్రవేశపెట్టండి, అంతే తప్ప ప్రజల్ని మోసం చేసే విధానాలు మాత్రం మంచిగా. రైట్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ భరత్ గారు. భరత్ గారు, పథకాల రద్దు పైన రణం చేయడం కోసం దిశానిర్దేశం జరుగుతుంది పార్టీ అధినాయకత్వం నుంచి, బీఆర్ఎస్ అధినాయకత్వం దగ్గర నుంచి శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు ఒక దిశానిర్దేశం జరుగుతుంది. సంక్షేమ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది, దీన్ని తిప్పి కొట్టాలి అంటూ. సో ఆ రణం అనేది ఎట్లా ఉండబోతోంది, ప్రతి కార్యకర్తకు ఎట్లా దాన్ని దిశానిర్దేశం అందిస్తున్నారు? ఎన్నికల ముందు అంతకుముందు ఉన్న ప్రతి పథకాన్ని ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి వాళ్ళు 3 రకాల హామీలు ఇచ్చినారండి. ఒకటేమో 6 గ్యారంటీలు అని అన్నారు, రెండవదేమో మేనిఫెస్టో అన్నారు, మూడవదేమో ఎక్కడ ఏమి తోస్తే అక్కడ అది చేస్తామని చెప్పినారు. ఈ రకంగా దగ్గర దగ్గర 450 హామీలు ఇచ్చారు.
ఎక్కడ పోయినాయి ఈ హామీలన్నీ? ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు, ఒకేసారి ఇస్తామని అన్నారు. ఎందుకంటే ఒక నేపథ్యాన్ని మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి 15,000 ఇస్తానన్నారు, 15,000 ఎట్లా చేస్తామని కూడా చెప్పినారు. దానికి ఆర్థిక వనరులను సమకూర్చుకొని ఇప్పుడు ఇమీడియట్గా ఈ సంవత్సరము 12,000, ఆ తర్వాత 3 సంవత్సరాలు 1,000 పెంచుకొని 16,000 తీసుకుని 16,000 ఇస్తామని చెప్పినారు. అయితే 15,000 ఇస్తామనన్న వీళ్ళు ఇవాళ వచ్చిన తర్వాత ఆ 15,000 ఇవ్వట్లేదు. అంతకు మునుపు ఎలక్షన్ ముందు, ఇంత మునుపు శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్ ముందు వీళ్ళే ఎలక్షన్ కమిషన్కి పోవడము, ఎలక్షన్ కమిషన్ మొదట ఆపడము, ఆ తర్వాత మళ్ళా పోవడము, దాని ఎలక్షన్ కమిషన్ మొదట ఆపే ప్రయత్నం చేస్తే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు, రెండోసారి పోవడము. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్, 11 టైమ్స్ రైతు బంధు వేసినారు. ఆ 11th టైమ్ రైతు బంధుని వీళ్ళు ఆఫ్ చేశారు. ఇప్పుడు ఆఫ్ చేసేటప్పటికి అప్పటికీ గవర్నమెంట్ దగ్గర రైతు బంధు కోసం సెటపాటు చేసిన దాదాపు 7,000 కోట్ల రూపాయలు పైచీలకు డబ్బు దానికోసం కరెక్ట్గా పెట్టున్నది, దాన్ని ఆఫ్ చేస్తున్నారు. ఆ డబ్బు ఎక్కడ పోయింది ముందుగా? అసలు నెల రోజులు ఇంతకుముందు శ్రీధర్ గారు మాట్లాడుకుంటూ రేపటికే నెల అవుతుందని అంటారు, రేపటి కాదు ఇవాళకే నెల అవుతుంది, ఇవాళకే నెల అవుతుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు మోసం చేయట్లేదు అని అనుకుంటే మీరు ఒక పని చేయాలి. ఈ నెల రోజుల్లో మీ ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, మీరు వచ్చిన రోజున ఖజానాలో ఉన్న డబ్బు, ఈ మధ్యలో పన్నుల రూపంలో డెవల్యూషన్ రూపంలో మీకు వచ్చిన డబ్బు, ఇవన్నీ కూడా మీరు ఖర్చు పెట్టిన విధానము, ఒక శ్వేతపత్రం ఇవ్వండి. మీ చేతిలో ఉన్న శ్వేతపత్రాలకు మీరు చాలా ఉబలాట పడుతున్నారు కదా, ఒక శ్వేతపత్రం ఇవ్వండి. ఎక్కడ పోయింది డబ్బు తెలుసు? అప్పటికున్న ఫండ్స్తో పాటుగా మళ్ళీ 1,400 కోట్లు అప్పు తీసుకున్నట్టుగా అప్పు తీసుకున్నదైనా, తర్వాత ఖజానాలో అప్పటికి ఉన్న డబ్బు అయినా, తర్వాత కేంద్రం నుంచి మనకు రావాల్సిన సొమ్ములైనా, వీటన్నిటికీ మీరు ప్రతిరోజు వస్తుందండి డబ్బు ప్రతిరోజు వస్తుంది, ప్రతిరోజు పోతుంది. ఏం చేసినారు, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఖర్చు పెట్టినారు అనేది మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పాలి. మీ ప్రయారిటీ ఏందనేది తెలుస్తుంది, ప్రజల పట్ల ప్రయారిటీ ఉందా లేకపోతే పేమెంట్ తెలుస్తుంది కదా. ముందుగా ఎవరికి ఇవ్వాలండి? సీజన్ పోయిన తర్వాత నువ్వు డబ్బులు ఇస్తే ఏం ఉపయోగం? ఇది సీజన్ బేస్డ్ సపోర్ట్ కదా గవర్నమెంట్, ఇది కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది. ఆ సీజన్ ముందు ఆ టైంలో ఇస్తేనే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇవాళ నువ్వు దాన్ని అట్లా ఎట్లా ఆఫ్ చేస్తావు? తర్వాత నానా రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు శ్రీధర్ గారు అది కూడా చెప్పారు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక విషయం మాట్లాడాలి, మీరందరూ ఇవాళ ఏదో అప్లికేషన్లు పెట్టుకోమన్నాను అన్నాను, ప్రజాపాలన దానికి ఏదో ఒక పేరు పెట్టినారు, అప్లికేషన్ పెడితే ఎవడైనా అప్లికేషన్లు ఇమీడియట్గా ప్రాసెస్ చేసేదానికి ఉండాలి. అప్లికేషన్ జనాలనే ఒక కొరత సృష్టించి ఆ తర్వాత అది బ్లాక్ అప్లికేషన్ కాడ నుంచే మొదలైంది మోసం దోపిడీ. తర్వాత వాటిని బ్లాక్లో అమ్మి మళ్ళీ ముఖ్యమంత్రి గారు దాంట్లో ఇంటర్ఫీర్ అయినట్టుగా చేసి అప్లికేషన్లు ఎవడన్నా అంతే తోలు తీస్తానని వారు మాట్లాడి ఈ అప్లికేషన్లన్నీ ఏం చేస్తున్నారు? అప్లికేషన్లతో పాటు ట్రంక్ పెట్టెలు కూడా తీసుకొచ్చినారు. ఈ ట్రంక్ పెట్టెలలో పెట్టి భద్రం చేస్తారు. దేనికి భద్రం చేస్తున్నారు మీరు? ఇంకోటి దీంట్లో మోసం ఉందండి. ఈ అప్లికేషన్స్లో మీరు కొత్త అప్లికేషన్స్ అడిగినారు, అడిగినప్పుడు దాంట్లో ఒక కాలం లేదు. ఏది? బ్యాంక్ అకౌంట్ కాలం అడగలేదండి వాళ్ళు. విధి విధానాలు లేవు. అసలు ఈ విధి విధానాలు లేకుండా, పాలసీ లేకుండా మీరు అప్లికేషన్స్ తీసుకుంటున్నారంటే దీంట్లో ఏది మోసం కాదా? ఇది ఒక రకమైన ఒక ఆశను క్రియేట్ చేయడం. ఓహో చేస్తున్నారు, వీళ్ళైతే చేస్తున్నారు పని మొదలుపెట్టి, ఒక పక్క నుంచి ఏమో ఊడబిక్తున్నారు, మొత్తం అన్ని పథకాలన్నీ ఊడబిక్తున్నారు, ఇంకొక పక్క నుంచి మోసం చేస్తున్నారు. ఏది? మేము చేయబోతున్నాము అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఇలా మామూలుగా కాబట్టి ఇవాళ ఈ పోరాటం అవసరమే. ప్రజలు ముందుగా ప్రజలు గమనించాలి. ఇక వరుసగా తెలంగాణ భవన్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ళ ఇప్పటిదాకా 3 రోజులుగా అయిపోయినాయి. ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమావేశం ఉంది. పార్లమెంట్లో తెలంగాణ వినిపించేది బీఆర్ఎస్ ఒక్కటే, కాంగ్రెస్ అలాగే బీజేపీలకు తెలంగాణ ప్రయోజనాలు అంశమే కాదు, లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగుదాం విజయం దిశగా అంటూ బీఆర్ఎస్
అధినాయకత్వం కార్యకర్తలకు నాయకులకు సూచిస్తూ ఉంది. భరత్ గారు, తెలంగాణకు బీఆర్ఎస్ఏ రక్ష, లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగుదామంటూ వరుసగా జరుగుతున్న సమావేశాల్లో పిలుపునిస్తోంది బీఆర్ఎస్ అధినాయకత్వం. సో ఎట్లా బీఆర్ఎస్ అనేది తెలంగాణకు ఎట్లా రక్షగా చెబుతున్నారు? బీఆర్ఎస్ రక్షగా అనేది గత 10 సంవత్సరాల పరిపాలన ఒక నిదర్శనం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకం దాని ప్రదాకర్షణ ఎంత ఉన్నది అంటే పూర్తిగా వ్యతిరేకంగా విరుద్ధంగా ఉండే పొలిటికల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు విరుద్ధంగా బీఆర్ఎస్కు అత్యంత విరుద్ధంగా ఉండేది కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న రాష్ట్రాలలో ఇప్పుడు ఇంతకుముందు పరిపాలన ఉన్న రాష్ట్రము ఛత్తీస్గఢ్లో కానీ, ఛత్తీస్గఢ్లో వాళ్ళు మన రైతు బంధుకి ఏదైతే దానికి ఐడెంటికల్ ఇది వాళ్ళు కూడా ప్రవేశపెట్టినారు. అట్లనే కేంద్రం కూడా రైతు బంధుని ప్రవేశపెట్టింది. అంటే ఒక డైల్యూటెడ్ వర్షన్, మనం ఇచ్చేంత డబ్బు ఇవ్వలేదు వాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఇచ్చారు. అది దేశవ్యాప్తంగా ఎకరాల లెక్కన కాకుండా వాళ్ళు వేరే పద్ధతిలో ఇచ్చినారు. తర్వాత అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి ఉపయోగపడేటట్టుగా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించే దానికోసం ఆలోచించి పెట్టిన పథకాలు ఇవన్నీ. మీరు ప్రతి ఇంటికి ఒక పెన్షన్ వచ్చేటట్టుగా, అంటే మొట్టమొదటి మొదట ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 1000 రూపీస్ పర్ ఒక ఆసరా పెన్షన్ ఉండింది. తర్వాత దాన్ని 2000 చేసింది. తర్వాత మేము వికలాంగులకు సంబంధించిన అది ఆ ఒక్క వికలాంగుడికో లేకపోతే ఆ వృద్ధురాలకు ఒకళ్ళకి ఉపయోగపడదు, మొత్తం కుటుంబానికి ఉపయోగపడే పద్ధతిలో వాటిని తీర్చిదిద్దడం జరిగింది, అమలు చేయడం జరిగింది. ఇవన్నిటి పీకేస్తా ఉంటే ఏమని వచ్చినారు? మేము ఇంతకన్నా గొప్పగా చేస్తాం, ఏ ఆకాశంలో చంద్రుడు కావాలంటే చంద్రుడిని తెచ్చిస్తాం, చుక్కలు కావాలంటే చుక్కలు తెచ్చిస్తామని మభ్యపెట్టి జనాల్ని నమ్మించి ఈ అసెంబ్లీలో వాళ్ళు జనాన్ని మోసం చేసి మెజార్టీ సంపాదించినారు. ఇవాళ అదే కార్యక్రమాన్ని దేశవ్యాప్తం చేయబోతా ఉన్నారు. అంటే మోసాన్ని ప్రాతిపదికగా ఇవాళ రాజకీయ కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ ముందుకు పోతా ఉంటే ఇవాళ మరి ప్రజల్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. మోసం పోయేదానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇవాళ మీ ఇవాళ కనిపిస్తూనే ఉంది కదా, కరెంటు కష్టాలు మొదలైనాయి, మంచినీళ్ళ కష్టాలు మొదలైనాయి, మళ్ళా తర్వాత రైతు బంధు వేయలేదు, రైతులకు మళ్ళీ సామాన్యమైన కష్టాలు ఇంత మునిపి అయితే 10 సంవత్సరాల క్రితం ఎట్లా అవుతుంది, ఉండే అయ్యే కష్టాలు మళ్ళీ మొదలైనాయి. తర్వాత ప్రాజెక్టుల పేర్లు మార్చేది ఏంటండి? ఈ రాష్ట్రానికి తర్వాత ఈ రాష్ట్రం యొక్క రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలకి పేర్లకి ఒక విశిష్టత ఉన్నది, అస్తిత్వం ఉన్నది. ఆ అస్తిత్వాన్ని చెరిపే పద్ధతిలో ఇవాళ కాళేశ్వరంకి ఇందిరమ్మ పేరు పెడతారనంట. దేని పెడతారండి ఇందిరమ్మ పేరు? ఎవరు ఇందిరాగాంధీ? ఏంది తెలంగాణ రాష్ట్రానికి ఇందిరాగాంధీ ఏందండి? అసలు ఎంత దుర్మార్గం చేసింది ఆమె? అసలు 69 ఉద్యమాన్ని ఎట్లా ఏ రకంగా ఎంత హింసాయుతంగా ఆమె అణచివేసింది, ఎన్ని వందల మంది పిల్లల ప్రాణాలు తీసుకున్నది, నిర్దాక్షిణ్యంగా ఇక్కడ నాయకులందరినీ కూడా బెదిరించి, చెన్నారెడ్డి లాంటి గొప్ప నాయకుడిని ఏ రకంగా ఆమె బెదిరించి లొంగ తీసుకున్నది, తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ ఆస్పిరేషన్స్తో గెలిచిన ఎంపీలందరినీ ఏ రకంగా అంగళ్ళ సరుకులుగా కొన్నది ఆమె, ఏ రకంగా ఇందిరాగాంధీ మనకి ఒక ఆదర్శవంతమైన పేరు చెప్పండి మనకి. ఈ తర్వాత ఎంతసేపు ఈ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లేనది నాకు అర్థం కాదు. ఇక్కడ మనుషులు లేరా? తర్వాత ఇక్కడ పెట్టిన పేర్లు ఏంటండి? ఇక్కడ పేర్లన్నీ కూడా స్థానిక దేవతల పేర్లు పెట్టింది, స్థానిక నదుల పేర్లు పెట్టింది, స్థానికంగా ఉండే అనేక విశిష్టత ఏదైతే ఉన్నదో వాటి పేర్లను చూజ్ చేసుకొని ప్రజలకి దగ్గరగా ఉండే పేర్లు గుర్తుపెట్టుకునే పేర్లు పెట్టింది. ఈ రకంగా ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా తెలంగాణ ప్రజల్ని మళ్ళీ మధ్యయుగాలకు తీసుకుపోయే పరిపాలన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దానిని ఇవాళ ఎదిరించాల్సిన అవసరం ఉంది. ప్రజలలో ప్రతి ఓటర్ దగ్గరికి ఇవాళ పోవాల్సిన అవసరం ఉన్నది. గెలుపు ఓటమి ఏది అదంతా పక్కన పెట్టి ఇవాళ మళ్ళీ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి మళ్ళీ పోరాడాల్సింది, వాటిని నిలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. రైట్ శ్రీధర్ గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన వచ్చిన ఫలితం అనేది పెద్దగా తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన
తిరస్కారం కాదు, కేవలం ఒక ఓవరాల్గా చూస్తే ఒక 1.8% మాత్రమే ఓటింగ్ డిఫరెన్స్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక కంక్లూజన్కి వచ్చింది. సో ఇది పూర్తి స్థాయి తిరస్కారం అయితే కాదనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ శ్రేణులకు చెప్తుంది. సో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, మొన్న జరిగినటువంటి ఒక ఫలితం నుంచి బయటపడే విధంగా, లోక్సభలో విజయం సాధించే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు ఎట్లా వేస్తుంది, పబ్లిక్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఎట్లా ముందుకు సాగుతోంది? అంటే కార్యాచరణ ప్రధానంగా ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాలే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి కాబట్టి. వాస్తవంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత సమయం ఇస్తారు, కాదని చెప్పలేదు, కానీ సమయాన్ని వాళ్ళే నిర్దేశించుకున్నారు. కొన్నింటికేమో 9వ తేదీ అని, కొన్నింటికేమో 100 రోజులని, ఈ రకంగా వాళ్ళకు వాళ్ళే నిర్దేశించుకొని ముందుకొచ్చారు ప్రజల ముందుకి. కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో విఫలమవుతుంది వరుసగా, నెల అయిపోయింది కాబట్టి. మరి చేసిన వాగ్దానాలు ఇప్పటి వరకు పూర్తి కాలేదు కాబట్టి, కనీసం అమల్లో పెట్టే ప్రయత్నం కూడా జరగట్లేదు కాబట్టి. ఎప్పుడైనా కానీ కొంత ఆలస్యం అటు ఇటు అవ్వచ్చు. అది ఎప్పుడు కార్యాచరణ ముందుకు పోతున్నప్పుడు ఎక్కడైనా కొంత ఆలస్యం జరిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ కార్యాచరణ ముందు పెట్టకుండా, అసలు అడుగు ముందు వేయకుండా మేము ప్రస్థానం సాగిస్తామంటే ప్రజలు నమ్మరు. దాన్ని ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. రెండవది, కేసీఆర్ గారు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మంచి ఫలితాలు ఇవాళ ఇస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఇవాళ నేను పత్రికల్లో చూశాను, నేను మిషన్ బహిరథ దేశంలోనే టాప్గా ఉంది తెలంగాణ. విశేషం ఏంటంటే మొన్నటి వరకు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు ఎక్కడో దూరంగా ఉంది. కానీ తెలంగాణ సంపూర్ణంగా దాదాపు 50 లక్షల పైచలకు కుటుంబాలకు మంచినీరు ఇస్తున్న రాష్ట్రంగా కేంద్రమే గుర్తించింది. అది వాళ్ళ వార్త చూసి 53,98,219 కుటుంబాలు, అదే అంటే కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది. కాబట్టి ఇటువంటి పథకాలను కొనసాగించే ప్రయత్నం చేయాలి, చేయట్లేదు. ఇందాక మనం ప్రస్తావించినట్టుగా పేరు మార్పు అనేది చాలా అది దుర్మార్గమైన చర్య. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అందరం ఆహ్వానిస్తున్నాం. తర్వాత రకరకాల కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పక్కనే ఉంది, స్టూడియోకి ఆహ్వానిస్తాం. గొప్పవాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఆహ్వానించాలి. కానీ ప్రభుత్వం మారగానే పేర్లు మారుతూ పోతే మరి 5 ఏళ్ళకొకసారి కొత్త పేరుతో ఆ సంస్థలు వస్తాయి, ఆ ప్రాంతాలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, ఇక దీనికి అంతం ఉండదు. కానీ ఆ సంస్కృతి సరైనది కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో జయశంకర్ సార్ పేరు సంస్థలు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సంస్థలు, తెలంగాణ గ్రామదేవతలు, గ్రామదేవతలు వాళ్ళు అంటే అక్కడి వర్గాల పూజించే దేవతల పేర్లతో ఇవాళ ప్రాజెక్టులు వచ్చినాయి. వీటన్నిటి పేర్లు మార్చాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది ఏంటంటే ఒకటే, ప్రజల దృష్టి మళ్లించడానికి పనికిమాలిన చర్యలు చేపట్టే ప్రయత్నం. ప్రాజెక్టు ప్రాజెక్టే, నీళ్ళు అందిస్తూ ఉంది, మిషన్ భగీరథ నీళ్ళు అందిస్తుంది, మిషన్ కాకపోతే చెరువులు బాగైనాయి, బంగారు పళ్ళెంలో పెట్టి మా కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఇచ్చింది, ఇచ్చినప్పుడు దాన్ని రక్షించుకుంటూ ఇంకా ముందు ముందు మంచి ప్రయత్నం చేయాలి తప్ప ఆ పేరు మార్చి, ఈ పేరు మార్చి, ఆ వివాదం రేకెత్తించి ఆ కోర్టుకు వెళ్ళి, ఈ కోర్టుకు వెళ్ళి కాలయాపన చేసి లోక్సభ దాటాలనే ప్రయత్నం ఏదైతే చేస్తుందో అది ప్రజలు గుర్తించాల్సిన అవసరం. రైట్. స్వచ్ఛ అవార్డులో తెలంగాణ హవా చూపించింది. రాష్ట్రంలో 4 పట్టణాలకు జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయి. దాంతోపాటుగా తెలంగాణ ఇల్లు భగీరథ నీళ్లు అంటూ స్వయంగా కేంద్రం మరోసారి ప్రకటించింది. 100% ప్రతి ఇంటికి శుద్ధి చేసినటువంటి స్వచ్ఛమైన నీళ్లు అందిస్తున్నటువంటి రాష్ట్రాల 10 లిస్టు ప్రకటించింది. దాంట్లో తెలంగాణ మొత్తం 53,98,219 కుటుంబాలకు స్వచ్ఛమైన నీళ్లు అందిస్తోంది. మోడీ సర్కార్ పైసా విధించకపోయినా కూడా కేసీఆర్ సర్కారు ఘనత ఇది అంటూ పత్రికల్లో మనకు వార్త మనకు కనిపిస్తుంది. భరత్ గారు, పథకాల అమలు ఎలా ఉండాలి అని అంటే మన దగ్గర మిషన్ భగీరథ ఇంప్లిమెంటేషన్లా ఉండాలి. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కానివ్వండి, ఏ ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ ప్రధానమంత్రి కానివ్వండి, ఆ రకమైన ప్రకటన చేసి దీనిని 3 సంవత్సరాలలో నేను ఇంప్లిమెంట్ చేయకపోతే నేను ఓటు అడగను, మీరు ఓటు వేయకండి అని తన మీద తానే ఛాలెంజ్ ఇష్యూ చేసుకొని కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొని
ఇవాళ దేశంలోనే అత్యుత్తమైన శుద్ధ జలాన్ని ప్రతి ఇంటికి ఇవాళ పోతుంది. ఇది ఎంత గొప్ప అచీవ్మెంట్ అంటే దీని తర్వాతనే కేంద్రము ఈ పథకాన్ని, జల్ జీవన్ పథకాన్ని వారు అమలు చేయాలని నిర్ణయం చేసుకున్నారు. విషయం ఏంటంటే ఇదంతా మంచిగా జరుగుతుంది, ఇది చాలా అద్భుతంగా అమలైంది అని నీతి ఆయోగ్ ఒక 36,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి సిఫారసు చేస్తే దాన్ని అమలు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా సంకల్పం తీసుకొని ప్రజలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడమే, ప్రకటించడమే కాదు అమలు చేసి చూపించినారు. ఇవి మీరు స్వచ్ఛ సర్వేక్షణ్ పథకాలు 4 స్వచ్ఛ అవార్డ్స్ వచ్చినాయండి. ఇవన్నీ ఇప్పుడు ఈ నెల రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం కాదు. ఈ ఘనత అంతా కూడా గత ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి పోతుంది. వీటన్నిటినీ ఈ 420 ఏదైతే హామీలు ఇచ్చినారు, 420 హామీలు, ఈ 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి 1-2% ఓట్లు గుంజుకొని ఇలా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ దీన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా మీరు చూడండి, ప్రతి దాన్ని కూడా నాశనం చేసే కార్యక్రమం. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే హైకోర్టుకు 100 ఎకరాలు ఇవ్వాలండి, ఎక్కడ ఇవ్వాలి? ఈ ఇంత విశాలమైన రాష్ట్రంలో 100 ఎకరాలు ఇంకొక ఎక్కడ దొరకలేదా? ఈ సిటీలో బోల్డ్ అన్ని ప్లేసెస్లో 100 ఎకరాలు ఉన్నాయి. తీసుకుపోయి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, ఎవడైనా విశ్వవిద్యాలయాల యొక్క భూములని ఈ రకంగా కన్వర్ట్ చేయడం అనేది చాలా ఘోరం. అది కూడా వ్యవసాయానికి సంబంధించిన విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాంట్లో నుంచి తీసేసుకొని 100 ఎకరాలు తీసేస్తే అసలు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ల్యాండ్ ఎక్కువ అవసరం ఉంటుంది. పరిశోధనలు అన్నీ కూడా భూమి మీద చేస్తారు, ఆకాశంలో చేయరు కదా. అవును, అట్లాంటిది అది తీసుకపోవడం ఏంది అంటే ఇల్లు బీకి పందిరేసే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవానికి స్పష్టంగా క్షుణ్ణంగా తర్వాత సులభంగా ప్రజలకు అర్థమయ్యే విషయం చెప్పాలంటే మంచిగా కట్టుకున్న ఇల్లు బీకేసి బాగాలేదని పందిరేస్తాను. వీరు ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఒక ఆయన పేల్చేస్తాం ఒక ఆయన కూల్ చేస్తాం అనేది అమలు చేస్తున్నారు. రైట్ శ్రీధర్ గారు, సో మొన్నటిదాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలు ఇవన్నీ ఖచ్చితంగా, ఎందుకంటే వారు ప్రస్తావించినట్టుగా 1 మంత్లో ఈ క్రైటీరియా తీసుకోలేదు, అది గతం కేంద్రం లెక్కలోకి తీసుకోలేదు కాబట్టి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలే. ఏది ఇల్లు భగీరథ నీళ్లు కానీ, స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ టౌన్స్కి రావడం, తర్వాత గ్రామాలకి ఇవన్నీ కూడా అవార్డ్స్ రావడం అనేది. సో ఎట్లా అంటే ఇది గత ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించినటువంటి తీరుకు మిషన్ భగీరథ దాన్ని కానీ, లేకపోతే పట్టణాల క్లీన్ మెయింటెనెన్స్ కానీ. కేసీఆర్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత మనం చూస్తే దేశవ్యాప్తంగా కేంద్రం ప్రకటించే పథకాలు, కేంద్రం అవార్డులు ఇస్తూ ఉంటాయి. అవార్డులో మనం ఎప్పుడూ అగ్రస్థానంలో ఉన్నాం, ఇది అది అని కాదు. ఏదైనా అంటే కేవలం 9.5 ఏళ్లలో దేశం గుర్తించగలిగే, ప్రపంచం గుర్తించగలిగే రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దానికి కేసీఆర్ గారి ప్రభుత్వం, ఆయన విజన్ ఇవన్నీ పనిచేశాయి కాబట్టి మరి ఇవాళ మనం మిషన్ భగీరథ, కేంద్రం అవార్డు ఇవ్వడం, 4 పట్టణాలకు ఇవ్వడం, హైదరాబాద్కు ఇవ్వడం, అంటే స్వచ్ఛమైన పట్టణాలు అంత సులభం కాదు. స్వచ్ఛత చాలా అవసరం, ఎందుకంటే ఆరోగ్యం ఉండాలన్నా, ప్రజలు ఆహ్లాదంగా ఉండాలన్నా నగరాలు చాలా శుభ్రంగా ఉండాలి. ఆ విషయంలో ఇవాళ దేశవ్యాప్తంగా పోటీ పడ్డప్పుడు తెలంగాణనే మళ్ళీ అగ్రస్థానంలో ఉంది, మంచినీళ్ళలో అగ్రస్థానంలో ఉంది. ఇవన్నీ ఏంటంటే ఒకటని కాదు, పథకాలు ఏమైనా సరే దేశానికి ఒక దిక్సూచిలాగా తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ ఈ పథకాలు, ఈ అవార్డులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా ఇల్లుబీకి పందిరేసే ప్రయత్నం చేసి చాలా మంచి మాట మాట్లాడారు. హైకోర్టు విషయంలో కూడా పర్యావరణం రక్షించుకోవాలి, ఎందుకంటే స్వచ్ఛ నగరాలకి దీనికి సంబంధం ఉంది. ఎందుకంటే రాజేంద్ర నగర్ కూడా హైదరాబాద్ నగరంలో భాగమే, మన డివిజన్లు 4 ఉన్నాయి జిహెచ్ఎంసి కార్పొరేట్ డివిజన్లు. వ్యవసాయానికి సంబంధించిన విశ్వవిద్యాలయం, అక్కడ అడవులు ఉండాలి, నేల ఉండాలి, నీటి వసతి ఉండాలి, ప్రయోగాలకు ఆస్కారం ఉండాలి. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా చోట్ల స్థలం దొరికినప్పటికీ కూడా ఇక్కడ 100 కేటాయించారు, 100 ఎకరాలు. సరే ఇక్కడ పార్టీల పరంగా కాదు, శాస్త్రవేత్తలు వ్యతిరేకిస్తూ ఉన్నారు.
ఇంత ఎక్కడ న్యాయము? వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటే రకరకాల ప్రయోగాలు చేయాలి, పంటలు వేయాలి, పంటల మీద ప్రయోగాలు చేయాలి, పంటల మందుల మీద ప్రయోగాలు చేయాలి, ఆశిస్తున్న పురుగుల మీద ప్రయోగాలు చేయాలి. ఇన్ని ఉంటాయి. 100 ఎకరాలు ధారాదత్తం చేయడం అంటే ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కుదేలు చేయడమే, వద్దని శాస్త్రవేత్తలే అంటున్నారు. ఇదంతా ఏమిటంటే హాయిగా అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణను వక్ర మార్గం పట్టించే ప్రయత్నంగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచన చేయాలి. మంచి పథకాలు ప్రవేశపెట్టాలి, తప్పులేదు. ప్రజలకు మరింత మంచి చేయాలి, అది తప్పులేదు, అది ప్రభుత్వం బాధ్యత. అలాగే ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకునే ప్రయత్నం కూడా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. ఇదే ఇవాళ వార్తలు వాస్తవాలు, చూస్తూనే ఉండండి టీ న్యూస్.